హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ త్రీ లేయర్స్ ఫ్రాక్ యొక్క కటింగ్ మరియు స్టిచ్చింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో బుట్ట హ్యాండ్స్ గురించి తెలుసుకుందాము మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మనం ఈ వీడియోలో బుట్ట హ్యాండ్స్ అనేవి ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బుట్ట హ్యాండ్స్ అనేవి ఏ విధంగా కనబడతాయి దీన్ని మనం ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ముందుగా మన దీనికోసము లైనింగ్ హ్యాండ్ భాగాలను తీసుకోవాలి ఇక్కడ నార్మల్గా స్మాల్ హ్యాండ్స్ భాగాన్ని ఏ విధంగా కట్ చేస్తారో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మీకు ఇక్కడ మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు అంటే మనకు కుట్టిన తర్వాత ఐదు ఇంచులు వస్తుంది హ్యాండ్ లూజ్ ఆరు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒకటిన్నర అనమాట తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క కరువు భాగం వచ్చేసి రెండున్నర ఇంచులు తర్వాత హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే ఏడు ఇంచులు చెస్ట్ లూజ్లో నాలుగో వంతు ఉంటుంది కదా దానికంటే ఒకటిన్నర ఇంచు అనేది తక్కువ తీసుకోవాలన్నమాట ఇది మిడిల్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది స్ట్రైట్గా ఉండాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి నాలుగు వరుసలు ఉంది రెండు హ్యాండ్స్ భాగాలకు కలిపి క్లాత్ యొక్క లెంత్ను కనుక చూసుకున్నట్లయితే పదహారు ఇంచులు ఉంది మనకి మామూలుగా తొమ్మిది ఇంచులు అనేది సరిపోతుంది అంటే ఏడు ఇంచులు అనేది ఎక్కువ అనమాట ఇప్పుడు మనం దీనిపైన కట్ చేసిన లైనింగ్ హ్యాండ్ బాగ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మనకి ఇందు నుంచి ఎంతవరకు హ్యాండ్ భాగం వస్తుందో చూసుకోవాలన్నమాట ఇదంతా వచ్చేసి ఎక్స్ట్రా భాగం ఇక్కడ మనకి ఎక్స్ట్రా భాగం అనేది స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ నుంచి మనకి కర్వు అనేది రావాలి ఇక నేంటే పిండి అనేది పెడుతున్నాను కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మీకు ఎక్స్ట్రా కనుక చూసుకున్నట్లయితే ఏడు ఇంచులు అనేది ఉందన్నమాట ఈ ఏడు ఇంచులు అనేది స్ట్రైట్గానే ఉండాలి ఈ భాగంలో మనకి కుచ్చులు అనేవి రావాలన్నమాట ఇలా విధంగా చూసుకున్న తర్వాత దీని చుట్టూ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా అనేది స్ట్రైట్గా ఈ విధంగా ఉండాలన్నమాట ఇలాగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి మనకి ఏంటంటే కొంచెం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఇలా సెంటర్ పాయింట్స్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ ఇవి వచ్చేసి మనకి ఎక్కడ ఎక్స్ట్రా స్టార్ట్ అయిందో అక్కడ అనమాట ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకొని ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ అనమాట ఇది కూడా టు సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి మనకి ఎంత మేర కుచ్చులు అనేది రావాలో చూసుకోవాలి సెంటర్ పాయింట్ నుంచి రెండు వైపులా ఇలా నాలుగు ఇంచులకి నాలుగు ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇటువైపు నుంచి ఇలా సెంటర్ పాయింట్ నుంచి నాలుగు ఇంచులకి నాలుగు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా స్ట్రేట్గా వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు ఇలా సెంటర్ పాయింట్ నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను ఇలా రెండు వైపులా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి సెంటర్ పాయింట్ నుంచి రెండు వైపులా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మధ్య భాగంలో మనకి కుచ్చులు అనేవి రావాలి ఈ సైడ్ భాగాన కుచ్చులు అనేవి రావు మనకి దాదాపుగా రెండు ఇంచుల మేర ఎక్స్ట్రా ఖర్చు అనేది పోతుంది ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని దీనిపైన కుర్చులను ఏ విధంగా పెట్టుకోవాలి అంటే వీటి యొక్క సెంటర్ పాయింట్స్ని చూసుకోండి రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా ఉండాలన్నమాట అంటే లైనింగ్ భాగంది అదేవిధంగా మెయిన్ క్లాత్ భాగంది మనకి కుర్చులనే ఎక్కడి నుంచి రావాలంటే మీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి రావాలన్నమాట మార్కింగ్ అనేది పెట్టాను కదా ఇక్కడ నుంచి రావాలి మీరు ఎట్టి నుంచి అయినా వేసుకోవచ్చు ఫస్ట్ హ్యాండ్ లూజ్ నుంచి అయినా వేసుకోవచ్చు చంక భాగం నుంచి అయినా వేసుకోవచ్చు నేను ఫస్ట్ హ్యాండ్లూజ్ వైపు కాకుండా రెండో వైపు వేస్తున్నాను మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడ నుంచి కుచ్చులు అనేవి స్టార్ట్ చేయాలి మెయిన్ క్లాత్ యొక్క సెంటర్ పాయింట్ లైనింగ్ భాగం యొక్క సెంటర్ పాయింట్కి కలిసేటట్టుగా చూసుకోవాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుచ్చులనే పెట్టేసుకోవాలి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ చూడండి మనకి సెంటర్ పాయింట్కి సెంటర్ పాయింట్ అనేది కలిసింది ఇలా రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా కుచ్చులనే పెట్టుకోవాలి ఇలా కుచ్చులు పెట్టుకునేటప్పుడు రెండో వైపు నుండి సరిచూసుకోండి ఎంత లెంత్ అనేది ఉండాలి అనేది ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా చూసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనేది దానికి తగ్గట్టుగా కుర్చులు అనేవి పెట్టేసుకోవాలి మీరు కావాలంటే దగ్గర దగ్గరగా పెట్టుకోవచ్చు దూరం దూరంగా పెట్టుకోవచ్చు మీకున్న క్లాత్ని వీలుని బట్టి చిన్నగా లేదా పెద్దగా లేదా దగ్గరగా లేదా దూరంగా కూడా పెట్టుకోవచ్చు ఇలా లైనింగ్ భాగానికి సరిపోయే విధంగా చూసుకొని ఇలా కుర్చీలనే పెట్టేసుకోవాలి తర్వాత మీ కింద ప్లెయిన్గా కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ వైపు కుచ్చులనే పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి చూడండి ఇలా ఈ విధంగా అనమాట ఇక్కడ మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది కదా దాన్ని కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు మీరు కుచ్చులలో క్లాత్ ఎక్కువ ఉంటే అలాగే పెట్టేసుకోండి మీకు కొంచెం బుగ్గలాగా అంటే పఫ్లాగా వస్తుంది ప్లెయిన్కి అయితే అవసరం లేదు ఇక్కడ కొంచెం మీకు మెయిన్ క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని లోపల వైపు కనుక్కొని కుచ్చులు పెట్టండి పెడితే మీ కొంచెం పఫ్ లాగా ఎక్కువ కనబడుతుంది ప్లెయిన్గా ఉన్న వైపు అయితే అవసరం లేదు దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఎక్కడైతే మార్కింగ్ పెట్టారమో అక్కడ నుంచి ఇలా కుచ్చులు పెట్టుకుంటూ ఉండాలి మీ కుర్చులు అనేవి ఆపోజిట్గా వస్తాయి గమనించండి ఇలా ఆపోజిట్గా వస్తేనే మనకి పఫ్ అనేది మంచిగా కనబడుతుంది ఇలా ఇప్పుడు మెయిన్ క్లాత్ యొక్క సెంటర్ పాయింట్ లైనింగ్ భాగం యొక్క సెంటర్ పాయింట్ ఇలా కలిసేటట్టుగా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా కూర్చుళ్ళు వచ్చే విధంగా చూసుకోవాలి ఇక మనకి మార్కింగ్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కూర్చుళ్ళు వచ్చే విధంగా చూసుకొని దానికి తగ్గట్టుగా మెయిన్ క్లాత్ అనేది సరిపోయే విధంగా చూసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక మన దీంతో సరిపోయింది కదా ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ప్లేన్గా రావాలన్నమాట అంటే మార్కింగ్ అక్కడ వరకు అయిపోయింది అన్నమాట ఇక్కడ నుంచి మనకి ప్లెయిన్గా రావాలి ఇలా ఇలా విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ప్లెయిన్ భాగం ఎక్కడైతే వచ్చిందో అక్కడ కొంచెం మనకి మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ ఉందన్నమాట ఆ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి మీరు మెయిన్గా లైనింగ్ భాగం ఏ విధంగా ఉందో సేమ్ విధంగా కుట్టేటట్టుగా చూసుకోవాలి ఇలా ఇలా మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దీని యొక్క చివరి భాగాన పట్టీ అనేది పెట్టుకోవాలి ఈ చివరి భాగాన పట్టి అనేది పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి ఇలా రెండు ఇంచుల మేర వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలి పొడవు అనేది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికంటే సేఫ్టీగా ఒక వన్ ఇంచు అనేది ఎక్కువ తీసుకోండి తీసుకొని దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చివరి భాగాన కుట్టనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ భాగాన్ని తీసుకోవాలి అయితే ఇక్కడ హ్యాండ్ భాగానికి మనం పట్టి అనేది ఏ విధంగా వేసుకోవాలంటే ఉల్టా నుంచి సీదా వైపు రావాలన్నమాట ఇది సీదా వైపు కదా ఇది వచ్చేసి ఉల్టా వైపు ఇక్కడ నుంచి కుట్టి దీన్ని సీదా వైపు తిప్పుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇంకా పెట్టేసుకొని కరెక్టుగా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని సీదా వైపు తిప్పుకోవాలి ఇలా ఇలా సీదా వైపు తిప్పుకొని ఈ పట్టి భాగాన్ని పై వైపు అనుకోవాలి అంటే ఖర్చు భాగాన్ని లోపల వైపు కనుక్కొని పట్టి భాగాన్ని పై వైపు అనుకొని ఇలా రెండు వైపులా చెరొక కుట్ట అనేది వేసుకోవాలి అంటే మనం సీదా వైపు తిప్పినప్పుడు ఖర్చు భాగం వస్తుంది కదా దాన్ని లోపల వైపు కనుక్కోవాలన్నమాట అనుకొని ఆ పట్టి అనేది ఉంటుంది కదా ఆ పట్టికి రెండు వైపులా కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు లోపల వైపున ఇలా వేసేటప్పుడు కొంచెం కుచ్చులు అనేవి సరిచూసుకోండి ఇలా సరిచూసుకొని దానికి తగ్గట్టుగా చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము పట్టి భాగాన్ని పెట్టుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక కట్ చేసుకోవాలి ఇలా మనము బుట్ట హ్యాండ్స్ అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక హ్యాండ్ బాగాన్ని కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి డబుల్ ఫోల్డ్ వేస్తే ఏ విధంగా కనబడుతుందో ఇలా సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక హ్యాండ్ బాగాన్ని వేసుకోవాలి దీనికి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డిప్ కట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనే చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ నేను ఒకవైపు హ్యాండ్ బాగాన్ని జాయింట్ అనే చేశాను ఇప్పుడు మనం రెండో వైపు జాయింట్ అనేది చేసుకుందాం ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ అనే చేసుకోవాలి సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేయడం వల్ల రెండు వైపులా మనకి ఈక్వల్గా వస్తుంది అంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనకి రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది అనమాట మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ తిప్పి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఎక్కడి వరకు అంటే హ్యాండ్ యొక్క రెండో చివరి భాగం వరకు అనమాట ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ తిప్పి డబల్ కుట్ వేసుకోవాలి ఎక్కడి దాకా అంటే హ్యాండ్ యొక్క సెంటర్ భాగం అంటే షోల్డర్ యొక్క సెంటర్ భాగం అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ తిరిగి అక్కడే ఎండ్ అనేది కావాలి ఇక్కడ చూడండి తిప్పాం కదా మలికన షోల్డర్ యొక్క సెంటర్ భాగం వరకు రావాలన్నమాట ఈ విధంగా డబల్ కుట్ట అనేది వేసుకోవాలి ఇలా రెండు వైపుల బుట్ట హ్యాండ్స్ అనేవి వేసుకోవాలి ఇలా రెండు వైపుల బుట్ట హ్యాండ్స్ వేసుకున్న తర్వాత వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను